హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాగ్రఫీ క్విక్ రివిజన్ 2తో మీ ముందుకు వస్తున్నాము. నిన్న అడిగినటువంటి ప్రశ్నకు మరి చాలామంది కూడా చాలా చక్కగా జవాబులు పెట్టడం జరిగింది. టీ షవర్స్ అంటే మరి అసలు ఈరోజు మనము క్విక్ రివిజన్ 2 చేసుకుంటున్నాము. మరి క్లాసులోకి వెళ్ళబోయే ముందు మరో ఒక క్వశ్చన్. ఈరోజు జూన్ 21, డిసెంబర్ 22 ప్రాముఖ్యత ఏమిటి? ఇది కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టగలరని కోరుకుంటున్నాను. జూన్ 21, డిసెంబర్ 22 జాగ్రఫికల్గా వాటి యొక్క ప్రాముఖ్యత చెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే, మనం ఇక క్లాసులోకి బయలుదేరితే అతి పెద్ద ద్వీపకల్పము అడిగారు ఒకసారి. వరల్డ్ జాగ్రఫీ ఎక్కువగా అడగడు కానీ అప్పుడప్పుడు అడిగితే మాత్రం ముఖ్యమైనటువంటివి, ఇంపార్టెంట్ అయినటువంటివి కూడా అడుగుతూ ఉంటారన్నమాట. అరేబియా ద్వీపకల్పం అతి పెద్ద ద్వీపము గ్రీన్ల్యాండ్ ద్వీపం అట్లాంటి కాలంలో ఉంది. అతిపెద్ద ద్వీపం వచ్చేసి గ్రీన్ల్యాండ్. మరి ఒకసారి ఈ యొక్క భారతదేశం యొక్క నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కదా, నార్త్ సౌత్ యొక్క లెంత్ అడిగాడు. 3214 కిలోమీటర్ల పైచిలుకు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, 2993 పైచిలుకు అన్నమాట. అంటే నార్త్ సౌత్ ఎక్కువగా ఉంటుంది, గ్లోబ్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అన్నమాట. ఇలా కొంచెం ఇవన్నీ కూడా అడిగినటువంటి ఒక అవగాహనతో ఉండాలి మనము. ఓకే, ఒకసారి ఈ యొక్క ఉష్ణ పవనాలు, శీతల పవనాలకు సంబంధించి ఒకసారి అడగటం జరిగింది. క్రింది వాటిలో శీతల పవనం ఏమిటన్నాడు. మరి మనకి బాగా తెలిసినటువంటి రెండు ఉన్నాయి, మిస్ట్రల్, బోరా. శీతల పవనాలు ఏమిటివి? మిస్ట్రల్, బోరా. అదే ఉష్ణ పవనాలు, ఉష్ణ అన్నప్పుడు ఫోన్, చినూక్ అడిగాడు ఒకసారి. అందుకని ఒకసారి టచ్ చేస్తున్నాము. మిస్ట్రల్, బోరా, శీతలం, పోయిన్, చినూక్ అనేటువంటివి ఉష్ణ పవనాలకి ఉదాహరణగా కూడా మనం చెప్పుకుంటాము. మరి ఈ యొక్క భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం శివ సముద్రం మీద ఉంది, మీ అందరికి తెలిసినటువంటిది జోగ్ జలపాతం అన్నమాట. కర్ణాటక జోగ్ జలపాతం, దీని మీద కూడా అడిగాడు. జోగ్ జలపాతం, దీన్ని జ్వర్సప్ప అని కూడా అంటారన్నమాట. జ్వర్సప్ప జలపాతం, ఇది చాలాసార్లు కూడా ఆడటం జరిగింది. ఓకే, ఇక మనకి ఎగ్జామ్ పాయింట్లో భారతదేశంలో అతి పొడవైన బీచ్ అడిగాడు. మెరీనా బీచ్ ఎక్కడుంది? ఇది మెరీనా బీచ్ తమిళనాడులో ఉంది అన్నమాట, మెరీనా బీచ్ అనేటువంటిది. ఓకే, మనకు ఎక్కువగా కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా పోతుంది కింది వాటిలో అని అడుగుతాడు. మనం అన్ని ఒకసారి నేర్చుకుందాము, ఏ రాష్ట్రం ఇచ్చినా కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, కర్కటక రేఖ పోయేటువంటి రాష్ట్రాలు ఇట్లా మరి భారతదేశంలో మధ్యగా పోతూ ఉంటుంది, అది 8 రాష్ట్రాల గుండా పోతుంది అన్నమాట. ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? 8 రాష్ట్రాల గుండా పోతుంది. మరి ఎక్కువ దూరం ఏ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది కర్కట రేఖ అని అడిగాడు ఒకసారి సివిల్స్లో. కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా ప్రవేశిస్తుంది? మధ్యప్రదేశ్. తక్కువ దూరం ఏ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది? రాజస్థాన్. చూడండి, మనకు ఇక్కడ రాచగుమ జాపత్రిమి అనేటువంటిది ఒక చిన్న కోడు, ఇది అందరికి మీకు తెలిసినటువంటిది. రాచగుమ జాపత్రిమి,
చూడండి, రా అంటే రాజస్థాన్, చ అంటే ఛత్తీస్గఢ్, గు అంటే గుజరాత్, మీకు తెలిసినటువంటిది ఒకసారి గుర్తు చేసుకోవటం, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం, ఇవి కర్కట రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రాలు ఎన్ని అని కూడా ఒకసారి అడిగాడు. 8 రాష్ట్రాలు, ఏది ఎక్కువగా అంటే మధ్యప్రదేశ్, ఏది తక్కువగా అంటే రాజస్థాన్. రాచగుమ జాపత్రిమి, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకేనా? 82.5 తూర్పు రేఖాంశము ఏ రాష్ట్రాల గుండా పోతుంది అని కూడా అడగటం జరిగింది. ఒక్కోసారి ఏ నగరాల గుండా పోతుంది కూడా అడిగాడు. ఇది కూడా మనం ఒకసారి చూద్దాము. 82.5 తూర్పు రేఖాంశం అన్నమాట. ఇలా ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క 82.5 తూర్పు రేఖాంశము, దీన్నే మనం ప్రామాణిక సమయ రేఖగా కూడా తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఏ నగరం గుండా పోతుందని అడిగాడు ఒకసారి. కాకినాడ. కాకినాడ. మరి దీన్ని మరి రాష్ట్రాలు ఎన్నిగానే గమనించినట్లయితే 5 రాష్ట్రాలు. దీనికి కోడు ఉమా, చ, ఆ, ఓ. ఉమా, చ, ఆ, ఓ. ఉమా, చ, ఆ, ఓ అనే ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ అంటే యూపీ, ఎంపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. చూడండి, మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడంటే కాకినాడ అన్నమాట. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, దేవప్రయాగ్ అని కూడా పేరు మార్చడం జరిగింది. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ కూడా. ఒడిశాలో కోరాపుట్, కోరాపుట్ అనేటువంటి అన్నమాట. మనకి ఎక్కువగా అడిగినటువంటిది ఇది, ఉత్తరప్రదేశ్లో ఏ నగరము, ఆంధ్రప్రదేశ్లో ఏ నగరం, కాకినాడ. ఇది బాగా గుర్తుకున్నాం. 5 ఉమా, చ, ఆవో అనేటువంటిది అన్నమాట. 82.5 తూర్పు రేఖాంశం భారతదేశంలో కాలానికి ప్రామాణికంగా తీసుకున్నటువంటిది కూడా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి భూపరివేష్టిత రాష్ట్రాలు కింది వాటిలో ఏవి అని అడిగాడు. భూపరివేష్టిత రాష్ట్రాలు జనరల్గా మనకు హర్యానా, తెలంగాణ, జార్ఖండ్, చూడండి, హర్యానా, తెలంగాణ, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వస్తుంది. క్రింది వాణిలో భూపరివేష్టితంగా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లేదా యూనియన్ టెరిటరీ కూడా అడిగాడు. అది వచ్చేసి ఢిల్లీ. చూడండి, హర్యానా, తెలంగాణ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా మరి భూపరివేష్టిత రాష్ట్రాలు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అన్నమాట మనకు. మధ్యప్రదేశ్ కూడా భూపరివేష్టిత రాష్ట్రమే. ఓకే, ఇక మనకి జాగ్రఫీలో బిట్ పరంగా అడిగేటువంటివి ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎక్కువగా మ్యాప్ మీదనే అడుగుతుంటాడు. ఏదైతే వివాదాస్పదం అవుతుందో అడుగుతాడు. సరిహద్దు అడిగాడు. భారతదేశంలో సరిహద్దు రాష్ట్రాలు గత క్లాసులో చెప్పుకున్నాం. ఇప్పుడు భారతదేశంతో ఉండేటువంటి పక్క దేశాలకు గల సరిహద్దు రేఖల గురించి మనం ఒకసారి చర్చిద్దాం. రేఖలు ఏమున్నాయి? ఎక్కువగా మనకు పాకిస్తాన్కి మనకే అడుగుతూ ఉంటాడు. భారత్, ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటిది ఏంది? మీ అందరికి తెలిసినటువంటి ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగినటువంటి రాడ్క్లిఫ్ డే.
రాడ్క్లిఫ్ రేఖ 24 డిగ్రీల అక్షాంశం రేఖ, ఇంకా ఎల్ఓసి. అదేవిధంగా ఇండియాకు చైనాకు మధ్య ఉన్నటువంటిది ఎన్ని అడిగినటువంటివే, మెక్మోహన్ రేఖ చైనాకి ఇండియాకు. మరి ఇండియాకి బంగ్లాదేశ్కి ఏముంది, పరక్కా బ్యారేజ్ ఉందన్నమాట. ఈ రెండు చాలాసార్లు అడిగాడు, ఇది అడగలేదు. కానీ ఇక ఇండియాకు శ్రీలంకకు అడిగాడు చాలాసార్లు, పాక్ జలసంధి, ఇకపోతే మన్నార్ సింధు శాఖ, రామసేతు, ఇది రామాయణం గురించి తెలిపేటువంటిది, రామసేతు, ఇవన్నీ కూడా పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ, ఇవన్నీ కూడా శ్రీలంకకి ఇండియాకు మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు అన్నమాట. ఇక ఆఫ్ఘనిస్తాన్, ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్కి ఇది అడిగాడు ఒకసారి, గ్రూప్స్లో అడిగాడు. డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్తో కూడా కొద్దిగా సంబంధం కలిగినటువంటి రేఖ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు క్లాస్లో. మరి మరో క్లాస్తో మరి గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్లని ఒకసారి రెఫర్ చేసి మీకు మరలా రివిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ఓకే ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫార్వర్డ్. ఇక త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆర్ఆర్బీ కానీ అడుగుతున్నారు, ఎన్ని కూడా ఆర్ఆర్బీలో మనకి యొక్క పాత ప్రశ్నపత్రాల్లో వచ్చినటువంటి చెప్తున్నాం, గ్రూప్స్, పంచాయతీ కార్యదర్శి, అదేవిధంగా సచివాలయము, మరి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి క్లాసులు ఇవి అందరూ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.